ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లు యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, ఇదేం కొత్తగా ఎవడూ వచ్చి చేసేదేమీ లేదు, ఎవడూ కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకొని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడీ. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ, ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి, టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్, లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ, దిస్ ఈస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు, మరి ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా, ధర్మమేనా? సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది, అది అదే తప్పు. అలాంటిది దీంట్లో
ప్రత్యేకించి తెలియజేసింది. సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మన పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1 లక్ష లడ్లు ఇలా పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ 1 లక్ష లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులకు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు అర్చకులు చెప్పినప్పుడు ఉంది, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా, దోషులకి శిక్ష పడాలి. వీళ్ళెవరు కనుక్కోనండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా? ఇది మేము చెప్తూనే నిజంగా చేయాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మని క్రియేట్ చేయడానికి మేము లేము ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది, ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది.